పెద్ద నిష్ఠులు ఎవడైనా ఇంతగా నాలాగా నాకేం పని అండి పిచ్చా, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఫ్రస్ట్రేషన్, నేను మార్చక రోగిన, చదువుకుని ఐడెడ్ బీకామ్ ఎంఏ ఎంఫిల్ చదువుకున్నవాడిని, అన్ని డబ్బులు సంపాదించుకున్నవాడిని, నాకు నా మంచి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మంచి కుటుంబం, ఇంట్లో ఉంటే నేను స్వర్గంలాగా ఉంటా, ఇన్ని ఉండి నేను ఎందుకు అటో ఇటో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను? ఎక్కడ న్యాయం ఉంటే అక్కడికే నేను వెళ్తాను. నేను ఎప్పుడైనా లంగా పనులు చేసి ఉంటే ఈ 38 ఏళ్లలో మీరు ఎక్కడికి తీసుకోండి. ఇప్పుడు డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా కానీ ఒక పదవి కోసం దానికోసం 15 ఏళ్ళ నుంచి నేను జగన్తో ఉంటున్నా. జగన్ గారు పార్టీ పెట్టి పెట్టక ముందు నుంచే ఉంటున్నా. ఆయన ఓడిపోయినప్పుడు ఉన్నా, గెలిచినప్పుడు ఉన్నా, ఓడిపోయినప్పుడు ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయి వచ్చినప్పుడు ఆయన దగ్గరే ఉన్నా. నేను మొన్నే చెప్పా, దేవుళ్ళనైనా మారుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డిని నేను మార్చను. చచ్చే వరకు ఈ గుండెల్లో నా కుటుంబం తప్ప నెక్స్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పా. చిరంజీవి వాళ్ళ ఇంటూ ఆడవాళ్ళని తిట్టారు. నీకు తెలుసుగా చిరంజీవి అంటే లెజెండ్ నెంబర్ 1. అలాంటి హీరో ఇంటూ ఆడవాళ్ళని ఎవరు తిట్టారు? రాజకీయ నాయకులే తిట్టారు. నీకు తెలిసిన వాడు నీ ఫ్రెండే తిట్టాడు. దానికి ఎందుకు పెట్టిన డిబేటు? వరకనే ఎవరు కొండ సురేఖ్ గారు అపరంగా ఉన్నదనే, అమాయకురాలేనే, ఆమెనంటే అడిగేవాడు లేడనే, ఓనే నీకు ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ అంటే కోపమనే, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పడేస్తే టీడీపీకి అర్థం, ఆయనకి అర్థం లేకుండా పోతాడనే, ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని మెన్షన్ చేస్తారు? ఎందుకు? మీకు ఇష్టం లేదు కాబట్టి. మీకు ఇష్టం లేదు, టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు, బాలకృష్ణకి ఇష్టం లేదు. బాలకృష్ణ పబ్లిక్గా ఫోటో పెట్టుకుంటే పాపం ఆ స్మారక సభలోనో ఆ ఫోటో తీసాయి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో తీసాయి పబ్లిక్గా లాడు ప్రదీప్ చౌదరి అనే వ్యక్తితో లైవ్లో వచ్చింది అది. అందుకని అవన్నీ మేము అవన్నీ నువ్వు మాట్లాడవు.